శనిగ్రహ మార్పు వలన జూన్ 17 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు కన్యా రాశి వారికి మహాదశ పట్టబోతోంది. కానీ ఈ ఒక్కరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అందరినీ అస్సలు నమ్మకూడదు. మరి కన్యా రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి మహాదశ వీరికి పట్టబోతోంది అన్న విషయాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, ప్రతి ఒక్క మనిషి జీవితంలో శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. శని ప్రభావం ప్రతి మనిషి జీవితంలో జాతకం ప్రకారం 2 లేదా 3 సార్లు ఉంటుంది. అయితే ఆ శని ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి, అందుకోసం ఏం చేయాలి అన్న విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. నవగ్రహాల్లో అత్యంత ప్రభావవంతమైన గ్రహం శని గ్రహం. జాతకంలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర శని సంబంధిత నక్షత్రాలు. ఈయన నవగ్రహాలలో ఒకటైన సూర్యుడి పుత్రుడు. ఈయనకు నవగ్రహాల్లో మిగతా గ్రహాలకు లేనటువంటి ప్రత్యేక స్థానం ఉంది. ఏనాటి శని అంటే జాతక చక్రంలో 12 రాశులు ఉంటాయి. గోచారం ప్రకారం గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో ఆయా గ్రహాల శుభాశుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే మన కర్మ ఫలాన్ని ఎలా అయితే తప్పించుకోలేమో అదేవిధంగా శని ప్రభావం కూడా తప్పించుకోలేము. కానీ కొన్ని పూజా పద్ధతుల వలన శని ప్రభావం నుంచి కాస్త ఊరట కలిగించుకోవచ్చు. అయితే శనిగ్రహ మార్పు వలన జూన్ 17 నుంచి నవంబర్ 4 వరకు కన్యారాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఉద్యోగం విషయంలో చూస్తే వృత్తిపరంగా ఈ సమయం ఆరంభంలో చివరిలో శని అనుకూలంగా ఉండడం వలన ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. గురువు సానుకూలంగా సంచరించడం వలన వృత్తిలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా జూలై తర్వాత గురువు శని ప్రభావం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పదోన్నతి కానీ అనుకున్న ప్రదేశానికి బదిలీ కానీ అవుతుంది. అంతేకాకుండా మీ విలువ, మీ సహోద్యోగులు గుర్తించడం, వారి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ సమయంలో మీకు అవార్డులు కానీ లేదా ప్రశంసలు కానీ లభిస్తాయి. విదేశీ ప్రయాణం గురించి ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది. అయితే కొన్ని విషయాలు ఎదురు దెబ్బలు తాకడం కానీ అవమానాలు ఎదురవడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో అత్యాశతో కానీ ముందు వెనుక ఆలోచించకుండా ఎటువంటి పనులు, ముఖ్యంగా మీ శక్తికి మించిన పనులు చేయడానికి ఒప్పుకోకండి. దాని వలన ఆ పని కాకపోవడమే కాకుండా మీకు అవమానం ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే గురు ప్రభావం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి సమస్యాత్మక సమయాల్లో మీ మిత్రుడు కానీ సోదరుడు కానీ సహాయం చేసి ఆ సమస్యను దూరం చేసే అవకాశం ఉంటుంది. జూలై తర్వాత ఈ సమయంలో వృత్తిలో మార్పు విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అన్ని విధాల అర్హత ఉన్నప్పటికీ వృత్తిలో మార్పు విషయంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబం విషయంలో చూస్తే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు అనుకూలంగా ఉండడం వలన కుటుంబంలో మంచి పరిస్థితులు నెలకొంటాయి, కుటుంబ వృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ శని మధ్యలో సామాన్యంగా ఉండడం వల్ల కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడం, దానివల్ల కొంత మానసిక చింత ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా మీ సంతానం ఆరోగ్య విషయంలో ఈ సమయంలో కొంత జాగ్రత్త అవసరం. మధ్యలో గురువు, శని గోచారం అనుకూలంగా ఉండడం వలన మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి, ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో చాలా కాలం నుంచి వివాహం కాకుండా ఎదురుచూస్తున్న వారికి వివాహ ప్రాప్తి ఉంటుంది. అలాగే సంతానం విషయంలో ఆలస్యమైన వారికి ఈ సమయం సంతానం కలిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడడం, చెప్పుడు మాటల కారణం ఇద్దరి మధ్య అవగాహన రాహిత్యం ఏర్పడి గొడవలు రావడం జరగవచ్చు. అయితే ఈ సమయంలో అనవసరపు ఆవేశానికి లోను కాకుండా ఆలోచించి మాట్లాడటం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తే చాలా మటుకు సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీ మిత్రులు, బంధువులు సహాయం వలన మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోతాయి. ఈ సమయం మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితి చూస్తే కన్యారాశి వారికి ఈ కాలంలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గురువు అనుకూలంగా ఉండడం వలన ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. అయితే లాభస్థానం శని దృష్టి ఉండడం వలన ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ వచ్చిన లాభాలను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సమయంలో శని దృష్టి సప్తమ స్థానంపై, లాభస్థానంపై ఉండడం వలన లాభాల శాతం తగ్గే అవకాశం ఉండడం కానీ లేదా అనుకున్న సమయానికి పెట్టుబడి నుంచి ఆదాయం రాకపోవడం కానీ జరగవచ్చు. కాబట్టి ఈ సమయంలో వచ్చిన డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేయడం మంచిది. అలాగే విలాసాలకు అవసరం లేకపోయినా గొప్పలకు పోయి డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. గురువు అంత అనుకూలంగా ఉన్నప్పటికీ వచ్చిన ఆదాయాన్ని సరిగ్గా వినియోగించుకున్నట్లయితే
భవిష్యత్తులో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలకు ఆరోగ్య విషయంలో కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. మీ వృత్తి వ్యాపారాల కారణంగా ఈ సమయం మంచి ఆదాయం ఉంటుంది. ఇల్లు, వాహనం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం. కన్యారాశి వారికి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. గురువు మధ్యమంగా ఉండడం వలన ఆరోగ్యం బాగుంటుంది. అయితే చిన్న ఆరోగ్య సమస్య ఉండే అవకాశం ఉంటుంది. గురువు శని అనుకూలంగా మారుతారు కాబట్టి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మీ జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన ఈ సమస్యలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లను కొంత మార్చుకోవలసి ఉంటుంది. సమయానికి భోజనం చేయడం అలాగే చిరుతిండ్లు తగ్గించడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. గురు దృష్టి లాభస్థానంపై ఉండడం వలన మీ ఆరోగ్య సమస్యలకు తగిన చికిత్స లభించి తొందరగా ఆరోగ్యవంతులవుతారు. వ్యాపారం, స్వయం ఉపాధి. కన్యారాశి వారికి వ్యాపారపరంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు శని ప్రభావం సామాన్యంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారం మందకొడిగా సాగినప్పటికీ ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది. అయితే శని దృష్టి సప్తమ స్థానంపై లాభస్థానంపై ఉండడం వలన వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది లేదా భాగస్వామ్యం వదిలి వారు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. దానివలన ప్రారంభంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారపరంగా ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన వ్యాపారాలు విజయవంతంగా నడవడమే కాకుండా మీ వ్యాపారం కారణంగా నలుగురికి ఆర్థిక సహాయం కూడా అందుతుంది. పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఇతరుల ప్రలోభాలకు లోనై పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఎక్కువ లాభాలను ఆశించి తప్పుడు వ్యాపారాలు చేయడం మంచిది కాదు. దానివలన అనవసరమైన సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు. వ్యాపార పరంగా గతంలో చేయాలనుకుని ఆర్థిక సమస్యల కారణంగా ఆగిపోయిన వ్యాపారం ఈ సమయంలో ప్రారంభం చేసుకోవచ్చు. మీ మిత్రుల ద్వారా దీని కొరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలిస్తుంది. మీరు అనుకున్న విధంగా అవకాశాలు వచ్చి డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. గతంలో దూరమైన అవకాశాలు తిరిగి వస్తాయి. జ్యోతిష పరిహారాలు. దుర్గా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి 18,000 సార్లు రాహుమంత్ర జపం చేయడం కానీ రాహుగ్రహ శాంతి హోమం జరిపించడం కానీ మంచిది. గణపతి స్తోత్ర పారాయణం కానీ చేయడం మంచిది. శనివారం నాడు నల్ల కుక్కకు ఆహారం అందించడం, పేద ప్రజల ఆకలి తీర్చడం లాంటివి ఇవ్వడం ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని నివారించవచ్చు. దానం చేయాల్సిన ఆహారం మీరు కష్టపడి సంపాదించిన డబ్బు నుంచి తీసుకుని ఉండాలి. అంతేకాకుండా స్వయంగా మీరు మీ చేతులతో వండాలని గుర్తుంచుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా దుర్మార్గపు ప్రభావాలకు దూరంగా ఉంటారని నమ్ముతారు. ప్రతి శని మంగళవారాల్లో సుందరకాండను పారాయణం చేయడానికి మీరు సమయం కేటాయించగలిగితే మీకు చాలా మంచిది. సుందరకాండ పఠనం పూర్తయిన తర్వాత హనుమంతుణ్ణి ఆరాధించడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.